మా అంకులు విజయవాడలో ఉంటారు, అండ్ ఇక్కడ కొంతమంది అంకులు నాన్నగారు బాగా క్లోజు. మనోజ్, నువ్వు ఎన్నో సంవత్సరాలు ఇంటి బయటగా ఉన్నావు, నీ సొంతంగా ఉన్నావు. మీ నాన్నగారు అమ్మగారు ఒక్కరే ఉన్నారు. మీ అన్నయ్య ఏమో దుబాయ్కి షిఫ్ట్ అయిపోయాడు ఫ్యామిలీతో. మీ వైఫ్ ప్రెగ్నెంట్గా ఉంది, తనకి తల్లిదండ్రులు లేరు, తనకి ఇప్పుడు మీ అమ్మ అవసరం ఉంది, పెద్దోళ్ళు అవసరం ఉంది, నువ్వు అక్కడ ఎలా చూసుకుంటావు అంటే, నాకు ఆ రోజు మా భార్య కూడా ఒకసారి వాళ్ళు అన్నీ చెప్తున్నారు కదా, ఎందుకండి ఒకసారి వినంటే, సరేమ్మా నీకోసం వస్తాను అని చెప్పి మళ్ళీ తిరిగి రావడం జరిగింది. అండ్ నేను నేను ఈరోజు నా గురించి నాలుగు ఆరోపణలు వేస్తున్నారంటే అది నేనేం చెప్పలేను, ఓన్లీ మీకు ఆధారాలు మాత్రమే చూపించగలుగుతాను. ఇప్పుడు వాళ్ళు చెప్పి నేను చెప్పి ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను పిల్లలకి. లోకల్లో ఉన్న అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి అందరూ. ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ మా నానమ్మలు ఊరు, మా అమ్మమ్మల ఊరు, అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు నాకు వాళ్ళ అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళ లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అన్న అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను, సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, నేను కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. నేను ప్రతిదీ ఈరోజు సాయంత్రం 5:30కి ప్రెస్ మీట్ పెట్టి ఇన్నాళ్ళాగానండి, ఇంకా ఆగలేను. ఈరోజు ఈవినింగ్ ప్రతిదీ చెప్పేస్తాను. ఆ రోజు నేను పోలీసు సపోర్ట్ అడిగినప్పుడు స్టేషన్కి 100కి ఎందుకు ఫోన్ చేశాను, ఆ 100 దగ్గర నుంచి నేను పర్మిషన్ ఇస్తున్నాను, నాకు ప్రాబ్లం లేదు,